ఆ తర్వాత రాజన్ రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా సినిమాల్లో అవకాశం చాలా మంది దర్శకులు రచయితలు ఇచ్చారండి. ఉదాహరణకు కొన్ని సినిమాలు చెప్తాను. నాకు ఆటోనగర్ సూర్య, దేవరాయ, కాలింగ్ బెల్, అలాగే అంతా మన కుర్రాళ్ళే, బ్యాండ్ బాజా, అమ్మమ్మ గారిల్లు, ఖైదీ నంబర్ 150, బాహుబలి, సైరా నరసింహారెడ్డి, అలాగే ఈ మధ్య వచ్చింది రిలీజ్ అయిందండి సినిమా బాగా ఆడింది పలాసా 1978, ఇలాంటి ఎన్నో ఎన్నో మంచి మంచి సినిమాల్లో దర్శకులు మంచి మంచి వేషాలు నాకు ఇవ్వడం జరిగింది. చాలామంది పెద్ద పెద్ద దర్శకులు దర్శకులతో కూడా నాకు మంచి పరిచయాలు అయినాయి. వాళ్ళందరూ కూడా ప్రతి సినిమాలో మంచి వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. అందరికీ దర్శకులకి నిర్మాతలకి నా తోటి కళాకారులకి సాంకేతిక నిపుణులకి అందరికి కూడా ఈ ఛానల్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్రస్తుతం నాకు ఒక 4-5 సినిమాలు ఆల్రెడీ పూర్తయ్యి రిలీజ్ రెడీగా ఉన్నాయండి. దాంట్లో సముద్రుడు, బ్యాండ్ బాజా, ఒక తెలుగింటి ప్రేమ కథ ఇలాంటి ఒక సినిమాలు వరకు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలంటే బోయపాటి సీన్ గారు దర్శకత్వంలో బాలయ్యబాబు గారి సినిమా ఒకటి చేస్తున్నారు. దాంట్లో ఒక షెడ్యూల్ అయింది 10 రోజుల పాటు. దాంట్లో ఒక 5 క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి సీన్ గారు, చాలా మంచి క్యారెక్టరు. దాంట్లో ఒకటి మంచి పేరు వస్తుంది నాకు నమ్మకం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకరోజు నాకు దిల్రాజు గారి ఆఫీస్ నుంచి, ప్రముఖ నిర్మాత దిల్రాజు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. బాబీ గారని కో డైరెక్టర్ ఆయన ఫోన్ చేశారు నాకు. వెళ్ళి కలిశాను. ఆయన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి నన్ను పరిచయం చేసి ఈయన సమ్మెడ్ గారు అంటే నాకు తెలుసు రాజన్న సినిమా కృష్ణగాడి గారి ప్రేమ కదా అవన్నీ నేను చూశానండి టీవీ. మంచి క్యారెక్టర్ బాగా చేశారు. దీంట్లో క్యారెక్టర్ అనుకుంటున్నాను వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారికి కేర్ టేకర్గా మంచి క్యారెక్టర్ అంటే చాలా సంతోషం సార్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చేయాలి నాకు ఎప్పటి నుంచో కోరిక, తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పాను. ఆ విధంగా దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక 10 రోజులు షెడ్యూల్ అయింది. దాంట్లో కూడా మంచి మంచి డైలాగులు ఉన్నాయి. అంటే ఇప్పుడు డైలాగులు అటువంటి మనం డిస్కవర్ చేయకూడదు ఏం చెప్పకూడదమ్మా. కాబట్టి ఇంకొక 15 రోజులు నాకు వస్తు కూడా ఉంది. ఈ లోపల ఈ కరోనా ప్రభావం మూలన షూటింగ్ ఆగిపోయింది. అందరికీ తెలిసిన విషయం మనం ఏం చేయలేము. ఇది అయిన తర్వాత ఈ కరోనా మహమ్మారి పెట్టిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ షూటింగ్ అనేది మొదలవుతుంది. యాక్చువల్గా అయితే మే 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా, దిల్రాజు గారు డేట్ ఇచ్చారంటే ఆ టైంకి ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ కరోనా మహమ్మారి మూలన అన్నీ మొత్తం ప్రపంచమే ఆగిపోయింది, ప్రపంచమే స్తంభించిపోయింది. కాబట్టి అది ఎప్పటికవుతుంది అనేది ఆ భగవంతుడు చెప్పాలి. అదైన తర్వాత దాంట్లో కూడా నాకు మంచి బ్రేక్ వస్తుందని నాకు అనుకుంటున్నాను. చాలా మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. నాకంటే మొత్తం సినిమాలన్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే వస్తున్నాయమ్మా. ఎందుకంటే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే గుర్తింపు వచ్చింది కాబట్టి రాజ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు ఇంట్రెస్ట్ ఏమిటంటే విలన్ క్యారెక్టర్ చేయాలనేది నాకు బాగా కోరిక. నాకు నాటకాల్లో విలన్గానే ఎక్కువ అవార్డు, నా 50% అవార్డ్స్ అన్నీ నాకు విలన్గానే వచ్చినాయి. నాకు చాలా ఇంట్రెస్ట్ విలన్ క్యారెక్టర్ చేయటం. ఉదాహరణకి మన శ్రీ కృష్ణగాడి వీరప్రేమ గాథలో హను రాఘవపూడి గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఫ్యామిలీ విలన్ క్యారెక్టర్. అది చాలా బాగా హిట్ అయింది, సినిమా హిట్ అయింది, నా క్యారెక్టర్ కూడా హిట్ అయింది. ఆ తర్వాత అవకాశాలు వస్తాయేమో ఎదురు చూసాం కానీ రాలేదు. దానికి ఏదైనా టైం రావాలి అంతే, రాలేదని మనమే నిరుత్సాహపడేది ఏమీ లేదు. నేనుగా వెళ్ళి ఎవరిని నాకు క్యారెక్టర్ ఇవ్వమని ఆఫీస్కి వెళ్ళి అడగడం ఎప్పుడు లేదండి. ఎవరైనా పిలిస్తే వెళ్ళటం, వెళ్ళి కలిసి వాళ్ళు ఇస్తే అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవటం వరకే నేను చేసేది ఇది. ఈ సినిమాలు అయితే ప్రస్తుతం ఒక 50 సినిమాలు పాటు చేశాను నేను. ఇప్పుడు దాదాపు ఇంకొక 6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. 2 సినిమాలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. అలాగే భగవాన్ గారు సినిమా ఒకటి చేయబోతున్నారు దేవకట్ట గారి దర్శకత్వంలో. వాళ్ళు కూడా పిలిపించి ఒక రైతు వేషాన్ని నన్ను ఫిక్స్ చేశారు, సాయి ధరమ్ తేజ హీరోగా. అది కూడా మేలో స్టార్ట్ అవ్వాల్సింది షూటింగ్. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఆ విధంగా నాకు బాగానే ఉంది.
అంటే నాకు అందరూ కూడా నాతో బాగా బాగా ఉంటారన్నమాట. మొత్తం అందరూ కూడా కుర్రవాళ్ళందరూ కూడా బాబాయ్ బాబాయ్ అంటూ నన్ను చాలా బాగా ఉంటారు. నేను కూడా అంత పాజిటివ్గా ఆలోచిస్తూ అందరితో సరదాగా కలివిడిగా ఉంటాను. నాకు ఎటువంటి భేషజాలు లేవు, అసలు గర్వం అనేది అసలు లేదు. అందరితో కలిసిపోయే మెంటాలిటీ నాది, అందరితో కలిసిపోతాను. నాకు మరపురాని సంఘటన అంటే ఏముందమ్మా, 2011లో అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా యశ్వి రంగారావు గారి పేరు మీద ఉన్న నంది అవార్డు, గుమ్మడి గారి పేరు మీద ఉన్న గోల్డ్ మెడల్ తీసుకోవటం, అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీద తీసుకోవటమే నాకు మరపురాని సంఘటన.